ఈరోజు తెలంగాణలో సంవత్సరం తర్వాత జరగాల్సినటువంటి ఎన్నికల వేడి ఇప్పుడే ప్రారంభమైపోయింది. ముఖ్యంగా బీజేపీ తనకున్నటువంటి అధికార బలంతో తెలంగాణలో ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ క్రమంలోనే కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, లేకపోతే మరికొంతమందిని సిబిఐ ఈడీల పేరుతో వాళ్ళని బెదిరింపులకి గురి చేసి లొంగ తీసుకోవడం ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి. దానిలో స్టింగ్ ఆపరేషన్ ద్వారా స్పష్టంగా కొంతమంది పేర్లతో సైతం ఎవరెవరు ఇన్వాల్వ్ అయింది, మఠాధిపతులు ఎవరు, అందులో రాజకీయ నాయకుల పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా జరిగాయి. దాని తర్వాత ఛాలెంజెస్, ప్రతి ఛాలెంజెస్ ఆ విధంగా జరిగిన తర్వాత ముందు మాకేమి సంబంధం లేదని చెప్పి బీజేపీ వాళ్ళు, ఆ తర్వాత సిట్ వద్దు మాకు సిబిఐ కావాలని చెప్పి కోర్టు వెళ్ళడం జరిగింది. అంటే అర్థం ఏంటి, సిబిఐ అయితేనేమో మేము ఒకసారి సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యానం చేసాం, సిబిఐ అంటే అది పంజరంలోని పక్షి లాంటిది. పంజరం ఎవరు, కేంద్రం. కేంద్రం చేతిలో ఉన్న ఒక పక్షి, వాడు ఎట్లా కావాలంటే అంత పలికింది. ఆ పద్ధతుల్లో సిబిఐ కావాలని పట్టుబట్టి మళ్ళీ వీళ్ళందరూ మేమేం తప్పు చేయలేదు, దేవుడి మీద ప్రమాణం చేస్తాం, దడిభక్తులతో ప్రమాణం చేస్తాం అని చెప్పిన వాళ్ళు చివరికి ప్రమాణాలను గాలి వదిలేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి సిట్టు చే ఆపరేషన్ లేకుండా మళ్ళీ సిబిఐకే పోవాలనే పద్ధతుల్లో కోర్టు నుంచి ఆదేశాలు రావటం జరిగింది. సరే, కోర్టు ఆదేశాలను మనం ప్రశ్నించలేము, కానీ ఇక్కడ కోర్టులు కొన్ని మరి ఎందుకు జరుగుతున్నాయో తెలియదు. ఆ మధ్య బిల్కిన్ బాను అనే ఆమె కూడా బిల్కేస్ బాను అనే ఆమెని రేప్ చేసి ఆమె కడుపులో 5 నెలల బిడ్డ ఉన్నప్పటికి కూడా 11 మందిని వాళ్ళని చంపేస్తే 7 మందిని చంపేశారు, 11 మందికి యావజ్జీవ శిక్షలు పడ్డాయి. వాళ్ళందరినీ ఘనంగా రెమిషన్ పిటిషన్ అనే ఒక అవకాశం ఉంటుంది, దాని ప్రకారంగా వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళకి హీరోయిక్ వెల్కమ్ గుజరాత్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానిపైన అప్పీల్ పెట్టుకుంటే అప్పీల్ కూడా తిరస్కరించింది కోర్టు. అంటే మన ఇండియన్ కోర్ట్సే ఇప్పటికీ మనకు దిక్కు. భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ప్రభుత్వాలు అస్తవ్యస్తమైనటువంటి, లేకపోతే డెమోక్రసీకి భిన్నమైనటువంటి, నిరంకుశ పోకుండా అనుసరించిన ఇతర